హలో ఫ్రెండ్స్ నేను పావని వెల్కమ్ టు పావని ఫుడ్స్ ఈరోజు నేను చూయించబోతున్న రెసిపీ వచ్చేసి బొబ్బర్లతో గారెలు చూపించబోతున్నాను జనరల్గా బొబ్బర్లతో వచ్చేసి గుగ్గిళ్ళు అలాగే చాట్ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా నార్మల్ పెసర గారెలు అలాగే మినప గారెల కన్నా కూడా ఈ బొబ్బర గారెలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఈ గారెలకి కాంబినేషన్ వచ్చేసి పచ్చిమిర్చి టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చట్నీని చెక్ చేసుకోండి అంతటి టేస్టీగా ఉండే గారెల్ని ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియో చూసేద్దాం ఈ గారెల కోసం నేను ఇక్కడ వచ్చేసి ఎర్ర బొబ్బర్లు తీసుకున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న కప్తో వచ్చేసి నేను ఒక కప్పు వరకు బొబ్బర్లు తీసుకున్నాను వీటిని వచ్చేసి శుభ్రంగా కడిగి నేను ఒక ఆరు గంటల వరకు నానబెట్టేసాను అదే మీరు మార్నింగ్ వేసుకునేలా అయితే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది చూశారు కదా ఇలా పర్ఫెక్ట్గా నానిపోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఎర్రవి తీసుకున్నాను కదా అలాగే మీ దగ్గర కనుక తెల్ల బొబ్బర్లు ఉంటే వాటిని కూడా తీసుకోవచ్చు వాటిని అలచందలు అంటారు కదా వాటితో కూడా సేమ్ యాజీజ్ ఒకేటే టేస్ట్ వస్తుంది వాటినైనా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఈ పప్పు మొత్తం ఇప్పుడు గారెండిలాగా మనం గ్రైండ్ చేసుకుందాం దీనికోసం ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ పెట్టాను దీంట్లో వచ్చేసి నేను కారానికి సరిపడినంత పచ్చిమిర్చి తీసుకున్నాను అంటే ఇక్కడ నేను నాలుగు తీసుకున్నాను ఈ పచ్చిమిర్చిని వచ్చేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఏవైతే నానపెట్టిన పప్పు ఉన్నాయి కదా వాటిని అన్నిటినీ వేసి కచ్చాపచ్చాగా నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా అయితే ఏమవుతుందంటే అనేది పర్ఫెక్ట్ టేస్ట్ తోటి పర్ఫెక్ట్ టెక్స్చర్ తోటి వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగే మొత్తం మిగిలిన పప్పు అంతా కూడా ఇలాగే గ్రైండ్ చేసి తీసుకుందాం ఇలా గ్రైండ్ చేసిన పప్పు మొత్తాన్ని నేను ఒక గిన్నెలో తీసుకున్నాను దెన్ నెక్స్ట్ వచ్చేసి పప్పు మొత్తం వేసిన తర్వాత ఇక్కడ నేను తురిమి పెట్టుకున్న అల్లం వేస్తున్నాను ఒక అల్లం వచ్చేసి ఒక రెండు ఇంచుల వరకు వేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు కాకుండా ఇలా తురిమి వేసుకుంటే తినేటప్పుడు అల్లం టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని చెప్పి ఇలా వేస్తాను దెన్ నెక్స్ట్ ఒక వరకు కరివేపాకు అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసిన సన్నని తరుగు వేశాను దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పటి వరకు కొత్తిమీరని కట్ చేసి వేస్తున్నాను దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను ఇవన్నీ కలిసేలాగా మనం ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం ఇలా పిండిని మనం గట్టిగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయినా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల ఏమవుతుందంటే పిండిలో వచ్చేసి ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి గార వేసిన తర్వాత గుల్లగుల్లగా అలాగే క్రిస్పీ క్రిస్పీగా క్రంచీ క్రంచీగా వస్తాయి ఇలా అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకైనా మనం మిక్స్ చేసుకోవాలి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆయిల్ హీటింగ్ పెట్టేసి నేను చూపిస్తున్న విధంగా గారెలు వేసుకో ఇప్పుడు గారెలు వేయటం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకున్నాను రౌండ్గా తీసుకొని అడ్జస్ట్ వచ్చేసి క్రాక్స్ రాకుండా చేసుకొని నీట్గా మధ్యలో ఒక హోల్ పెట్టు పెట్టుకొని వేసుకుంటే ఏమవుతుందంటే గారె మొత్తం ప్రాపర్గా ఫ్రై అవుతుంది పిండి పిండిగా లేకుండా నీట్గా ఉంటుంది అలాగే గారె షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగే నేను ఎన్ని బాండీలో ఆయిల్ వేసిన తర్వాత ఎన్ని అయితే గారెలు పడతాయో అన్ని గారెల వరకు వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత వెంటనే గారెలు అనేవి కదపకూడదు వెంటనే కదితే ఏమవుతుందంటే అనేది విచ్చుకుపోయి పిండి మొత్తం ఆయిల్లో స్ప్రెడ్ అయిపోతుంది మనం కొంచెం సేపు ఆగిన తర్వాత మనం టర్న్ చేసుకుంటే ఏమవుతుందంటే గారెలు ఈ ఆయిల్ వేడికి కొంచెం గట్టి పడతాయి అలాగే షేప్ వచ్చేసి విడిపోకుండా ప్రాపర్ షేప్ వస్తాయి ఈ గారెన్నింటిని మొత్తం మనం ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులు ప్రాపర్గా కుక్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకుందాం చూశారు కదా గారెలు వచ్చేసి మంచి కలర్ తోటి టెక్స్చర్ తోటి రెడీ అయిపోయినాయి ఈ కలర్ వస్తే గారెలు మనకి రెడీ అయిపోయినట్లే ఈ గారెలు మొత్తం ఫ్రై చేయటానికి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తే లోపల కుక్ అవ్వకుండా ఉంటాయి ఈ గారెలు వచ్చేసి ఈవినింగ్ అనే కాకుండా అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే సండేస్ చేసుకునే వాళ్ళైతే దీంతో పాటు చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది దాంతో కూడా డెఫినెట్గా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు నా ఛానల్కి మొదటిసారిగా వచ్చింటే సబ్స్క్రైబ్ కూడా చేయండి మళ్ళీ నేను మిమ్మల్ని నా నెక్స్ట్ డీడోలో మీట్ అవుతా అంతవరకు బాయ్